नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैत मनं चूसुकुंटे चाला प्रांतालालो व्यभिचारं जरुगुतू उंदी अलागे दीनिकी संबंधिंची बार राहियालो व्यभिचार गृहान्नि निर्वहिस्तू उन्न ఒక కువైటీ పౌరుడిని మరియు గల్ఫ్ దేశస్తురాలిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరూ బార్ రాహియాలో క్యాంపింగ్ సైట్ నైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కైమాను ఏర్పాటు చేసి అక్కడ 20 ఏళ్ల లోపు యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అక్కడ ఉంచి వారాంతపు పార్టీలు నిర్వహించే నిపంతో వ్యభిచారంలోకి దింపుతూ ఉన్నారని చెప్పి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే బార్ రాహియా ప్రాంతంలో ఒక కువైటీ పౌరుడు మరియు గల్ఫ్ దేశస్తురాలైన మహిళ 20 ఏళ్ల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బెదిరించో లేకపోతే మాయ మాటలు చెప్పో వాళ్ళను లోబర్చుకొని వారాంతపు పార్టీల పేరుతో అక్కడ కైమాలు ఏర్పాటు చేసి వారి చేత వ్యభిచారం చేస్తూ ఉన్నారని చెప్పి పోలీసులకు సమాచారం రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క కువైటీ పౌరుడిని మరియు గల్ఫ్ దేశస్తురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంతా 20 ఏళ్ల లోపు యువతులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారని చెప్పి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదోపవాదనలు జరిగాయి. అలాగే ఇక కువైటీ పౌరుడు మరియు గల్ఫ్ దేశస్తురాలైన మహిళ తరపుల న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కేవలం అక్కడ పోలీసులు సమాచారం అందుకొని అక్కడికి వచ్చి అన్యాయంగా వారిద్దరిని అరెస్ట్ చేసి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పి సాక్ష్యాధారాలు లేనందున వాళ్ళను నిర్దోషిగా ప్రకటించాలని చెప్పిన కోర్టును కోరడం జరిగింది. మరి కువైట్ క్రిమినల్ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం కువైట్ లో క్యాంపింగ్ సీజన్ జరుగుతూ ఉంది. మార్చి 15 తో క్యాంపింగ్ సీజన్ ముగుస్తూ ఉంది. కొంతమంది ఎడారి ప్రాంతాలలో కైమాలు ఏర్పాటు చేసి ఇలా వ్యభిచారం చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా తనిఖీలు ప్రారంభించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.